हाई फ्रेंड्स नीन मिरामु वेलकम टू अनदर वीडियो फ्रेंड्स इवाल्टि वीडियो इक्कड़ मीरु चूडोच्चु वाटर टैंकी दीनिकि संबंधिंचिन वीडियो फ्रेंड्स इदि वच्चेसि मीरु थंबनेल लो चूसिन विधंगाने दीनिकि संबंधिंचि मीरु चूडोच्चु पैन ओवर्फ्लो अयिते पेट्टिसनम किंद मीरु चूडोच्चु मनकि वाटर कड़िगे नीळ्ळु अंटे टैंक कड़िगे नीळ्ळु पोवडं कोसम अनेसि दीनि योक्क इल्लु कंस्ट्रक्षन जरिगेटप्पुडु ई योक्क पैन पिट्ट गोड गानि वंडि दीनिकि कट्टेटप्पुडु वाटर అవసరపడుతుందని ఈ కింద మనం ఈ విధంగా అయితే అరేంజ్ చేయడం జరిగింది. కొంతమంది వీటికి వచ్చేసి వాల్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆ గేట్ వాల్ కనుక, లేకపోతే డమ్మిల్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాం. దానికి వచ్చేసి మనకి ఎల్బెండ్లు కనుక పెట్టుకొని బ్రాస్ ఎల్బెండ్లు పెట్టుకుంటే వాటికి డమ్మిలు పెట్టుకోవచ్చు. అలానే మనకి ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఈ యొక్క పైప్ అనేది క్యూరింగ్ పైప్ పెట్టేసుకొని మొత్తం చుట్టూ కూడాను డా మీద వాటర్ అయితే వాడుకోవచ్చు. ఈ విధంగా మనం బ్రాసిల్ బెండ్లు పెట్టేసుకొని చేసుకుంటే మనకి ఎప్పుడన్నా ఫ్యూచర్లో డా మీద పైన టెరస్ మీద ఏమైనా వాటర్ కనుక అవసరం ఉంటే మనం నార్మల్గా ఒక కప్లింగ్ పెట్టేసుకొని వాటర్ క్యూరింగ్ పైప్ పెట్టేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఒకసారి మీకు చూపిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వర్క్ అంతా అయిపోవడం కారణంతో ఈ యొక్క పైప్ అయితే తీసేసి మనం దీన్ని డమ్మీ అయితే చేయడం జరుగుతుంది. ఈ డమ్మీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఆ ప్రజెంట్ మీరు చూడవచ్చు ఈ పైప్ అయితే మీరు మొత్తం ఈ పైప్ చుట్టూ కూడా మనకి సరిపోయే విధంగా అవుతున్నది. అందువల్ల దీన్ని అయితే పెట్టేసేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసేద్దాం. ఇప్పుడు దీన్ని తీసేసి మనం డమ్మీ అయితే ఏ విధంగా పెట్టాలనేది చూద్దాం. దీనికి వచ్చి మీకు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి మనం వాటర్ ట్యాంక్కి సంబంధించి ఇన్లెట్ అవుట్లెట్ పైపులు అయితే ఇక్కడ మనం కనెక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి వచ్చేసి ఈ విధంగా అయితే కనెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తా దీన్ని మనకి బ్రాస్ వాళ్ళు పెడితే మంచిదా, బ్రాస్ ఎల్బెండ్లు పెడితే మంచిదా, లేకపోతే నార్మల్గా ఏ విధంగా పెడితే మంచిదా అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి ఇంతకుముందు మనం ఫిట్టింగ్ వచ్చేసి ఒక పీవీసీ బాల్వాలు అలానే ఈ యొక్క 4 ఇంచుల నెప్పలు ఒకటి ఇక్కడ 2 ఇంచుల నెప్పలు ఒకటి అయితే ఫిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడాను తీసేసి ఈ యొక్క సిపివీసీ డమ్మి తోక డమ్మి అనేది ఏ విధంగా పెట్టాలి, ప్లస్ మనకి ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడన్నా ఫ్యూచర్లో మనకి కావాలి అలానే వద్దు అనుకున్నా కానీ ఈ విధంగా డమ్మీ చేసుకోవచ్చు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇప్పుడు చూద్దాం, మీరు చూడొచ్చు దీన్ని విధంగా మనం కనెక్షన్ చేసిన తర్వాత దీన్ని పైన పిట్టగోడ ఇవన్నీ కట్టేటప్పుడు ఈ యొక్క వాటర్ ట్యాంక్ అన్నీ కట్టేటప్పుడు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఈ యొక్క పైప్ అయితే మనకి యూజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంటి ఓనర్ గారు వీళ్ళు పెట్టమండంతో మనం ఈ విధంగా అయితే సెట్ చేయడం అయితే జరిగింది. లేకపోతే మనం కూడా నార్మల్గా ఒక పైప్ పెట్టేసేసి డమ్మి అయితే పెట్టేస్తుండే, లేకపోతే ఈ విధంగా అయితే ఉండేది కాదు. వీళ్ళు పైన ఒక పాయింట్ అడగడంతో ఇక్కడ మనం అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. దీని ద్వారా ఒక ట్యాప్ అయినా పెట్టుకోవచ్చు, అలానే ఈ యొక్క గేట్ వాల్ వీళ్ళక పెట్టేసి ఫ్యూచర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక క్యూరింగ్ పైప్ పెట్టేసేసి. ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళకి అడ్డం వస్తుంది అనేది వీళ్ళు తీయమని చెప్పడం అయితే జరిగింది. దీన్ని అయితే మనం తీసేసి ఈ యొక్క డమ్మి అయితే పెట్టేసేద్దాం. మీరు చూడొచ్చు ఈ యొక్క వాటర్ ఫోర్స్ అనేది మనకి 1/2 ఇంచ్ పైప్ ఇది. మనం 1 ఇంచ్ పైప్ అయితే మ్యాక్సిమం 1 ఇంచ్ అయితే బయటికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి బ్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి లోపల మొత్తం కూడాను సిపివిసి బ్రాస్లు మొత్తం కూడాను దానికి థ్రెడ్ అయితే మనకి ఈ విధంగా చాలా నీట్గా అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ పాయింట్ కావాలనుకున్నా కానీ అమ్మటే దీన్ని తీసేసి మనం చాలా చక్కగా అయితే ఒక పాయింట్ అయితే పెట్టేసుకోవచ్చు. అది ట్యాప్ కానివ్వండి, అలానే బాల్ వాల్ కానివ్వండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. వాటర్ లీకేజ్ అయితే ఏమాత్రం కూడా కాదు ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క వాటర్ ట్యాంక్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 800 లీటర్లు అయితే పడుతుంది ఈ యొక్క వాటర్ అనేది. దీనికి వచ్చేసి మీరు చూడొచ్చు ఒక చిన్న డమ్మి అయితే పెట్టేసేసినాం, చాలా నీట్గా అయితే అయిపోయింది. ఎప్పుడన్నా మనకి ఫ్యూచర్లో కావాలనుకున్నా కానీ ఈ యొక్క బాల్ వాల్ అయితే పెట్టేసుకోవచ్చు, సరిపోతుంది. మళ్ళీ ఈ విధంగా అయితే నీట్గా ఉంటుందని చెప్పేసుకోవచ్చు క్యూరింగ్ పైప్ పెట్టుకుందానికి. మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా కొంత ఇన్ఫర్మేషన్ అనేది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.